తిరుపతిలోని అలిపిరి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీటీడీ పాలక మండలి సమావేశానికి హాజరయ్యే టీటీడీ చైర్మన్ బోర్డు సభ్యులను అడ్డుకునేందుకు కాంట్రాక్ట్ సిబ్బంది, హిందూ ధార్మిక సంఘాలు సిద్ధం కావడంతో అలిపిరి వద్ద పోలీసులు, టీటీడీ సెక్యూరిటీ భారీగా మోహరించారు. సమస్యలు పరిష్కరించాలంటూ టీటీడీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది అక్కడికి భారీగా చేరుకుంటున్నారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో టీటీడీ ఉద్యోగుల సంఘం నేతలు వాగ్వాదానికి దిగారు. సమస్యలు చెప్పుకునేందుకు వస్తే అడ్డుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. తిరుపతిలోని అలిపిరి వద్ద భారీగా టీటీడీ సెక్యూరిటీ అలాగే పోలీసులు మోహరించారు. ముఖ్యంగా టీటీడీ పాలక మండలి సమావేశం మరికాసేపట్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఒకసారిగా సెక్యూరిటీని మరింత టైట్ చేసిన పరిస్థితి అలిపిరి వద్ద కనబడుతోంది. ప్రస్తుతం మనం చూడవచ్చు అలిపిరి వద్ద గరుడ విగ్రహం వెనకల పూర్తిగా ఎవరైతే పాలక మండలి సమావేశానికి హాజరవుతారో వారిని మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్నారు. మిగిలిన ఎవరిని కూడా తిరుమలకు అనుమతించని పరిస్థితి. అలాగే టీటీడీకి సంబంధించిన ఉద్యోగస్తులు ఎవరైతే విధులు నిర్వర్తించేందుకు తిరుమలకు వెళ్తున్న వారిని మాత్రమే అనుమతిస్తున్న పరిస్థితి. మిగిలిన ఎవరిని కూడా పూర్తిగా కూడా టీటీడీ సెక్యూరిటీతో పాటు పోలీసులు అలిపిరి వద్దే అడ్డుకుని ఇక్కడి నుంచి పంపించేస్తున్నారు. ముఖ్యంగా తిరుపతి రుయా ఆసుపత్రి వద్ద పోలీసుల ప్రహారా కొనసాగుతోంది. అక్కడే బ్యారికేడ్లను ఏర్పాటు చేసి ఎవరైనా అనుమానితులు ఉంటే మాత్రం వెంటనే వారిని తిప్పి పంపించేస్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం చుట్టుపక్కల 360 డిగ్రీస్ మొత్తం కూడా టీటీడీకి సంబంధించిన సెక్యూరిటీ అలాగే పోలీసులు ఈ అలిపిరి గరుడ విగ్రహం వద్ద పూర్తి స్థాయిలో పహారా కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే కపిలతీర్థం వద్ద కూడా ఇప్పటికే టీటీడీకి సంబంధించిన ఎవరైతే ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా కాంట్రాక్ట్ అలాగే అవుట్సోర్సింగ్స్ సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు గత కొన్ని రోజులుగా సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారి సమస్యలపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఇప్పటికే టీటీడీ పరిపాలనా భవనాన్ని 2 సార్లు ముట్టడించడమే కాకుండా పెద్ద ఎత్తున ఆందోళన కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో వారెవరైనా సరే అడ్డుకునే ప్రయత్నం చేస్తారన్న ఒక ముందస్తు సమాచారం నేపథ్యంలో పోలీసులు భారీ పహారా, అంటే ఇక్కడ ప్రస్తుతం ఒక బందోబస్తు కొనసాగుతున్న నేపథ్యంగా చెప్పుకోవచ్చు. టీటీడీకి సంబంధించిన పాలక మండలి సమావేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీవారి భూములకు సంబంధించి ఏదైతే ఒక విక్రయ వ్యవహారానికి సంబంధించిన ఒక చట్టాన్ని పూర్తిగా కూడా తీసుకురావాలి. అసలు పూర్తిగా శ్రీవారి ఎవరైతే భక్తులు ఎంతో భక్తిభావంతో స్వామివారికి సమర్పించే భూములకు సంబంధించి ఎలాంటి విక్రయం జరగకుండా పూర్తి స్థాయిలో ఒక చట్టం తీసుకురావాలనేది ప్రధానంగా బీజేపీ నాయకులతో పాటు హిందూ ధార్మిక సంఘాల డిమాండ్గా చెప్పుకోవచ్చు. ఇదే డిమాండ్ను గత 2 రోజుల నుంచి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల వద్దే ఉపవాస దీక్షలు కూడా కొనసాగిస్తున్న నేపథ్యంగా చెప్పుకోవచ్చు. అలాగే లడ్డు విక్రయాన్ని బహిరంగంగా విక్రయిస్తున్న పరిస్థితుల్లో దాన్ని కూడా పెద్ద ఎత్తున హిందూ ధార్మిక సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంగా చెప్పుకోవచ్చు. తిరుమలలో తయారు చేసే లడ్డులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఏ విధంగా లారీల్లో తరలిస్తారు, స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన లడ్డూను ఏ విధంగా బహిరంగంగా విక్రయిస్తారన్నదే హిందూ ధార్మిక సంఘాలు అలాగే ప్రధానంగా ప్రజా సంఘాలతో పాటు ముఖ్యంగా టీటీడీకి సంబంధించిన ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కూడా దీన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంగా చెప్పుకోవచ్చు. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో తాజాగా కూడా తిరుమలలో గెస్ట్ హౌస్లు, ముఖ్యంగా 14 గెస్ట్ హౌస్లకు సంబంధించిన కాల పరిమితి ముగియడం, ఆ లీజుకు సంబంధించిన వ్యవహారంలో టీటీడీ పాలక మండలి సభ్యులకు సంబంధించిన కొంతమంది బంధువులకు వాటిని అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. లోపాయకారిగా ఈ ఒప్పందం జరుగుతోందని బీజేపీ నేతలు నిన్న ఆరోపించిన నేపథ్యంలో ఈ వ్యవహారం మొత్తం మీద కూడా టీటీడీ పాలక మండలిలో పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే దీనిపైన మొత్తాన్ని కూడా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో పాటు పాలక మండలి సభ్యులు, ముఖ్యంగా ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల ప్రత్యేక అధికారిగా ఉన్న ధర్మారెడ్డి కావచ్చు, అలాగే తిరుపతి జేఈఓగా ఉన్న బసంత్ కుమార్, వీరందరూ కూడా పూర్తి స్థాయిలో చర్చ జరపాలి, వీటిపైన ఒక చట్టాన్ని కూడా తీసుకురావాలనేది ప్రధాన డిమాండ్గా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శేఖర్తో జగదీష్, టీవీ.